సంతలో నల్లసారి గొర్రెలు ఇప్పుడు మేకలను మొత్తానికైతే ఇక్కడ చూపిస్తున్నాము వాటి రేట్లు కూడా చెప్తాము ఈ కొద్దిగా బక్క పడ్డాయి కనుక వీటి రేట్లు తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేల రూపాయలకి ఒక గొర్రె వస్తుంది ఇక్కడ మంచి గొర్రెలు నీట్ గొర్రెలు నాటు గొర్రెలు ఉన్నాయి ఇక్కడ నీట్గా వీటికి మాత్రం మంచి రేట్లే ఉంటాయి జత పన్నెండు వేలు అంటే జత ఇరవై నాలుగు వేలు ఒకదానికి పన్నెండు వేల రూపాయలు వస్తుంది పిల్లలు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి ఈ గొర్రెలు మాత్రం రైతు కాసుకునే వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు వారికి మంచి అధిక లాభాలు వస్తాయి ఇక్కడ ఇంకా పెద్ద మొత్తంలో చూపిస్తాను ఇంకా మేకలు కూడా ముందు ముందు చూపిస్తాను ఒక అక్కడి నుంచి వస్తున్నాయి ఇట్లా పెద్ద పెద్ద వెహికల్లో ఇంకొచ్చినాయి కానీ ఇంకా దించలేదు ఇప్పుడే పొద్దునట్టే సాయంత్రం స్టార్ట్ అయింది కానీ మేకలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ జాతి మేకలు మీరియాలు కూడా సంబంధించిన మేకలు నల్లగొండ ప్రాంతానికి సంబంధించిన మేకలు మంచిగా ఉంటాయి అవి చాలా రేటు కల్లా మేకలు అవి మేకకు వచ్చేసి ఒక మేక రెండు పిల్లల అయితే ఇరవై వేలు దాకా పోయే అవకాశం ఉంటుంది పద్దెనిమిది వేలు పదిహేను వేలు కొద్దిగా మామూలుగా ఉన్న మేక అయితే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెద్ద ఎత్తు బారున్న మేకలకు అయితే ఆ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాళ్ళ వాయిస్ అడుగు వాళ్ళ వాయిస్ అడుగు అంటే వాళ్ళ వాయిస్ అడిగేటట్టు లేదు మనకి కొత్త ప్రాంతం అది సంత కొత్త సంత అది మనం వాళ్ళని అడిగే అంత లేదు ఎండలు విపరీతంగా కొడుతున్నాయి వాళ్ళకు టైం లేదు వాళ్ళకు టైం లేక మనకు టైం ఏమంటే అలా కుదరదు కదా సంతకు వచ్చి నిలబడి నిలబడి అలా క్యాస్ట్ వస్తుంటుంది కనుక మనం వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టలేము అడగలేము ఎవరినో ఒకరిని అడుగుతూనే ఉన్నాం మనకు దగ్గర ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకు అంటే మనం అక్కడ పరిచయం కావాలి ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సారి పోయినాము కనుక అక్కడ మన పరిచయం తక్కువ ఉంది అదే మనం దగ్గరలో ఉన్న నెమ్మికల్ సంతలో అయితే నేను సొంతంగా వాళ్ళని అడిగి మధ్య రేట్లు పెడుతున్నాను ఇవాళ కూడా సంతలో లైవ్ కూడా పెడితే పెట్టే అవకాశం ఉంటుంది మొత్తానికి అయితే రేట్లు ఇట్లా ఉన్నాయి గొర్రెలు అయితే ఇక్కడ మంచి గొర్రెలు ఉన్నాయి గొర్రెపోతులు వచ్చినాయి ఈ విధంగా అవంతిపురం సంతలో పొద్దునట్టే ఈ విధంగా ఉంటుంది